అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రపంచ దేశాలు అంతరిక్షంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి సృష్టికి ప్రతిసృష్టి చేసే విధంగా క్లోనింగ్ ప్రక్రియ కూడా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతున్నా కనిపెట్టేటువంటి టెక్నాలజీ మనకుంది కానీ మన దేశంలో గ్రామీణ విద్యా వ్యవస్థ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఎందుకంటే అన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అంటున్నారు భవనాలు కట్టిస్తున్నారు కానీ ఇంకా విచారం దించదగ్గ విషయం ఏంటంటే కనీసం మహిళలకు ఒక రక్షణ లేకుండా పోతుంది విద్యార్థినులకు భవిష్యత్తుపై భరోసా లేకుండా పోతుంది బాత్రూమ్లు లేక అనేక మంది విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డ సంఘటనలు గత దశాబ్దాల క్రితం నుంచి చూస్తున్నాం కానీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఆ తర్వాత కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చాయి కానీ విద్యార్థుల భవిష్యత్తులో మాత్రం ఎలాంటి మార్పు కనపడడం లేదు వాళ్ళు అదే గ్రామీణ ప్రాంత వాతావరణం లో వెనుకట ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో విద్యా వ్యవస్థ ఉందనేది మనం చూడొచ్చు కనీసం వారికి మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచ దేశాలు ఎంతో డెవలప్ చేస్తుంటే కానీ ఇక్కడ మాత్రం కనీసం వారు చదువుకునేటువంటి చదువులకు గదులు ఏర్పాటు చేస్తున్నారు కానీ బయటికి వెళ్ళి మంచినీళ్ళు తాగితే ఎక్కడ బ బహిర్భూమికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేని వ్యవస్థ ప్రస్తుతం నెలకొంది మనం ప్రస్తుతానికి జనగామ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది ఆ కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి స్థితులు ఏ విధంగా ఉన్నాయి సభ్య సమాజం తలదించుకునేలా అభివృద్ధి అని మాట్లాడేటువంటి వారు దీనికి ఏం సమాధానం చెప్తారన్నది ఒక్కసారి చూద్దాం ప్రస్తుతం మనం మద్దురు మండల ప్రభుత్వ కాలేజీలో ఉన్నాము ప్రస్తుతానికి చూస్తున్నాము ఈ కాలేజీలో జరిగేటువంటి ప్రతి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి బాధ మొత్తం నూట యాభై మంది విద్యార్థులు ఉంటే తొంభై మంది మహిళా విద్యార్థినులు ఉన్నారు అరవై మంది ఉన్నారు ఇవారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం ఒక్కసారి మనం ఇక్కడి నుండే జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం విద్యార్థుల బాధలేంటో వారిని అడిగి తెలుసుకుందాం మనం మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంపౌండ్ దగ్గర ఉన్నాము కానీ కాంపౌండ్ లేకపోవడం ఇక్కడ మనం అన్ని చూడాలి ఎందుకంటే రోడ్డు మీద నుండి వీళ్ళు చూస్తే మాత్రం కాలేజీ ఓపెన్ అయ్యేట్లా కనిపిస్తుంది ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ కరువు ఉంది ఏ రకంగా చూసినా ఇక్కడ కరువు ఉండడం వల్ల కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమన్నా వెహికల్ కూడా లోపలికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది యాక్సిడెంట్ ప్రోన్ మనకి ఎక్కడైతే ఇక్కడ ఒక ఇండికేషన్ సైన్ బోర్డు కూడా ఉంది ఈ సైన్ బోర్డు దగ్గర ఒకవేళ వాహనాలు వేగంగా వస్తే మాత్రం ఒక అదుగు తప్పితే మాత్రం చక్కగా ఇక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది బయట పిల్లలు కూడా వస్తే కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కానీ ఇప్పుడు మనం ఒక్కసారి ప్రస్తుతం లోపలికి వెళ్దాము ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ ఒక్కసారి చూస్తే ఓపెన్ ప్లేస్ ఇది దాదాపు మనం చూస్తున్నాము ఇది దాదాపు దీంట్లో నుండి పశువులు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ అక్కడ మన బోర్డు చూస్తే తప్ప ఇది ఒక కాలేజ్ ఉంది అనేది చదువుకున్న వాళ్ళకే అర్థం అవుతుంది చదువు ఎందుకంటే ఆ వాతావరణం కాలేజీకి ఉండాల్సినటువంటి వాతావరణం ఎక్కడా లేదు ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ కరెంటు బోర్డు సంబంధించి కూడా మనం కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కాలేజీ కాంపౌండ్ లో కరెంటు పోల్స్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు ముందు అక్కడ చూస్తే మాత్రం అక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది ఇది కాలేజీ కాంపౌండ్ లో విద్యార్థిలకు వర్షాకాలం వచ్చినా కానీ ఎర్త్ వచ్చినా కానీ ఎందుకంటే ఇక్కడ కాలేజ్ కాంపౌండ్లో కాంపౌండ్ లేకపోవడం వల్ల లోపలికి వచ్చేటువంటి విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ఏదన్నా క్రికెట్ ఆడినా పిల్లలు ఏదైనా బాల్ పడినా తెచ్చుకోవాలనుకున్నా కానీ ఇక్కడ పడినా కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే కరెక్ట్ దీని ఏంటంటే కాంపౌండ్ లేకపోవడం వల్ల కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి పని చేస్తున్నారు సుకుంటూ పోతూనే ఉంటారు అవసరమైన ప్లేస్లో తప్ప కానీ ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల కూడా ఇది కాలేజ్ ఎన్వైరన్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో తలపింపజేయట్లేదు అక్కడ కొత్త బిల్డింగ్ గడగట్టారు దాదాపు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దూరు అని చెప్పి అన్ని బోర్డు రాసి పెట్టారు కానీ తెలియని వాళ్ళకు కూడా ఇక్కడ అంటే ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల ఇది అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాలుగా మారేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఈ పాఠశాలలోనే ఇప్పుడు దాదాపు ఎన్ని దాదాపు ఒక పది తరగతులు గదులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకే బాత్రూమ్ ఉండడము యాభై మంది పిల్లలకు అంటే మగపిల్లలు అరవై మంది ఉన్నారు ఆడపిల్లలు తొంభై మంది ఉన్నారు మొత్తం నూట యాభై మంది విద్యార్థులు ఈ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు కానీ ఆ ఫెసిలిటీస్ కల్పించడంలో మాత్రం చాలా నిర్లక్ష్య వైఖరి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల విద్యార్థులు బాధను మాత్రం చెప్పుకునేటువంటి పరిస్థితి ఒక్కసారి మనం విద్యార్థులు ఉండాలన్నారు వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం మద్దూరు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటో మనం విజువల్స్లో చూస్తున్నాము కానీ ఆ విజువల్స్ను చూస్తుంటే ఎవరికైనా ఇక్కడి పరిస్థితులు ఎంత తీవ్రతగా అద్దం పడుతున్నాయో మనం ఖచ్చితంగా మనం స్పష్టంగా తెలుసుకుంటుంది ఎందుకంటే కనీసం కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంతటి ఇబ్బందులు ఈ కాలంలో ఎదుర్కొంటున్నారన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఒక విద్యా వ్యవస్థ అలాగే రెస్పాన్సిబిలిటీ లేదన్నది కళ్ళకు కట్టినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది మనం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నటువంటి పాఠశాల ప్రమిషస్ ఏది ఉన్నాయో చూస్తున్నాం అదే బాత్రూమ్ దగ్గర దాదాపు దాదాపు పదుల సంఖ్యలో విద్యార్థినులు ఎప్పుడు అక్కడ నిలబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ నిలబడ్డా కానీ వాళ్ళు ఎందుకంటే బయట చుట్టూ కాంపౌండ్ లేకపోవడం వల్ల కూడా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు వారిని చూసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కానీ ఇది బయటికి చెప్పుకోలేక వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా లోపనే పడుతున్నటువంటి పరిస్థితి మరొక మరొకసైపు అటు చూస్తేనే వాళ్ళ హాస్టల్ అక్కడే ఉంటుంది ఆ హాస్టల్ నుండి పిల్లలు రావాలన్నా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇది ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒక్క ఇంతమంది పిల్లలకు ఒకే ఒక బాత్రూమ్ ఉండడము చాలా ఇబ్బందికర పరిస్థితులకి అయితే చేస్తుంది ఇంకొకటి మనం ఇక్కడ స్పష్టంగా ఆర్టీవీ గమనించింది ఏంటంటే ఇక్కడ మనం చెప్పినట్టే కొంతమంది మద్యం తాగేటువంటి వాళ్ళు ఇది మనం చూస్తున్నాం ఇది ప్రమిసస్ గోడ ఇది అంటే దానికి కనీసం అడుగుల దూరంలో కూడా ఇక్కడ లేదు అంటే దానికి డెక్కన్లు మూతలు అలాగే బాటిళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి ఎక్కడ చూసినా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా లేకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి రావడము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాము ఎన్నో వార్తలు మనం చదువుతున్నాము అమ్మాయిలపై ఎట్లాంటి వేధింపులు లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేసే తెలియదు అన్ని ప్రొటెక్షన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ జరిగిన తర్వాత ధర్నాలు రాస్తారోకాలు మళ్ళీ కొత్త కొత్త కమిషన్లు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు కానీ నిజమైనటువంటి ఆ ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం తీసుకోలేకపోవడం అనేది ఇక్కడ చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఇది మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉన్నాయి మొత్తం ఇదే పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ దాదాపు ఇవి ఇప్పుడు తాగినాయి కూడా కాదు ఎప్పటి నుండో తాగినాయి ఇంతకుముందు ఒక తాత వచ్చి దాదాపు ఆ కొత్త కొత్త సీసాలన్నీ ఏరుకుపోగా మిగిలినటువంటి సీసాలు ఇవి ఇక్కడ చూసినట్టు మొత్తం కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఎక్కడ చూసినా కానీ గుట్కా ప్యాకెట్లు అలాగే ఆ స్టఫ్ అంటే మధ్యానికి ఉపయోగించేటువంటి స్టఫ్ పేపర్లు ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకా కొన్ని బాటిల్లు పగలగొట్టినటువంటి ఆ సందర్భాన్ని అయితే చూస్తున్నాము మొత్తం బాటిల్లు పగిలిపోయాయి అక్కడ కూడా చూసినట్టయితే ఈ గోడ వెనుక చుట్టూ మొత్తం ఇది ఉన్నది అంటే ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా క్లాస్ లోకి ఆ కిటికీలు కూడా లేవు దాదాపు ఆ కిటికీలు లేకపోవడం వల్ల తొంగి చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరి మనస్సు ఎలా ఉంటుందో తెలియదు ఆ సమస్యలు వచ్చిన తర్వాత జాగ్రత్త పడే బదులు సమస్యలు రాకముందుకే ఒక ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరమవుతుంది మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు మనం చూసినటువంటి అడుగుల దూరంలోనే ఎన్ని బాటిల్స్ కనపడ్డాయో మనం స్పష్టంగా చూడొచ్చు ఈ వ్యవస్థ అంతా మనకు చాలా ఇబ్బందికర పరిణామాలను ఇక్కడ గుర్తు చేస్తుంది దీనికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ అధికారులు కూడా చాలా తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి మనం విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం చూద్దాం ఇదే బాత్రూము ఆ విజువల్స్లో చూస్తున్నప్పుడు ఎంత దారుణంగా చూస్తుంటే ఏంటంటే చూసినటువంటి ప్రతి వాళ్ళకి ఇక్కడ దుస్థితి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కానీ ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందస్తుగా విద్యార్థినులకు అంటే బాయ్స్ ఏమో బయటికి వెళ్ళిపోతున్నారు కానీ విద్యార్థులు మాత్రం ఇక్కడే ఉంటున్నారు అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ కూడా వాళ్ళ ఆవేదన కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే తమ తోటి విద్యార్థినులు ఇట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విజువల్స్ కూడా వాళ్ళు చూస్తున్నారు ఇంటి దగ్గర ఉన్న తర్వాత తల్లి అన్నీ సమకూరుస్తుంది కానీ వాళ్ళు ఇంటి దగ్గర లేరు హాస్టల్కి వచ్చారు హాస్టల్కి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర కూడా చదువుతున్నారు కొంతమంది డే స్కాలర్స్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు కానీ ఇంటి దగ్గర తల్లికి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళ వార్డుని కానీ అక్కడ ఉన్నటువంటి వంటలు చేసేటువంటి మహిళా మనలకు కానీ వాళ్లకు మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇంటి దగ్గర కొంతమంది ఆర్థిక పరిస్థితులు లేక హాస్టల్లో ఉంటున్నారు ఉన్నత చదువుల కోసం అన్ని ఇన్ని చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నారు వాళ్ళకు విద్యార్థులకు భవిష్యత్తుపై ఎంతో భరోసా కల్పిస్తున్నారు కానీ కానీ ఆ భరోసా ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి కుంగిపోయే విధంగా కూడా జరుగుతుంది కొన్ని కొన్ని అసాంఘిక కార్యకలాపాల అడ్డాలుగా మారుతున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు నిత్యము నివసిస్తూ నరకయాతను అనుభవించేటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ విజువల్స్లో చూస్తున్నట్టయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అది వాళ్ళ మాటలు విందాము ఒక్కసారి విద్యార్థులతో మాట్లాడదాము వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి వాళ్ళు ఇదివరకు ఎప్పుడైనా ఉన్నత అధికారులకు కానీ వాళ్ళ వార్డెన్కి కానీ వాళ్ళ ప్రి ప్రిన్సిపల్ కానీ ఏమైనా చెప్పారా ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం చెప్పండి ఇప్పటివరకు అయితే ఇంత సమస్యలు ఉన్నాయి మీరు ఎందుకంటే ఇప్పుడిప్పుడే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత బయట సమాజాన్ని చూస్తున్నారు అంటే బయట ప్రపంచం ఎట్లుంటో తెలియదు మనుషులు ఎలా ఉంటారో తెలియదు అట్లాంటప్పుడు కొత్త సమాజాన్ని చూస్తుంటున్నప్పుడు మీరు ఈ ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు ఎవరికైనా మీ ఉన్నతాధికారులకు కానీ టీచర్లకు కానీ చెప్పారా చెప్తున్నా మేము కూడా ఎవరు అన్నారు దాదాపు ఇంత ఎవరు వచ్చి ఏం చేస్తలేరు అని చెప్పిన ఎన్ని నుంచి ఈ సమస్య ఇట్లా ఇది ఫైవ్ ఇయర్స్ సార్ ఇయర్స్ ఎవరు లేట్ సార్ ఇప్పుడు చెప్పిండు ప్రిన్సిపల్ సార్ సాంక్షన్ అయినాయి వాష్రూమ్స్ అని చెప్పిండు ఇక అవేం పట్టించుకోలేదు మళ్ళీ కట్టిస్తామని అన్నారు కానీ ఇక మేము చెప్తానే ఉన్నాం మాకు వాష్రూమ్స్కి మస్తు ప్రాబ్లమ్ అవుతుంది ప్లస్ కంపౌండ్ వాళ్ళు కోతులు వస్తుంటే మేము అక్కడికి వస్తుంటే మామీకే దుంకుతున్నాయి ఒకసారి అట్లా అటాక్ చేయడానికి వచ్చినాయి మరి వాష్రూమ్ కళ్ళ ఇలా పడితే వాయిస్ అట్టిడి వస్తారు చూసుకు చూసుకుంటూ నవ్వుతారు మాకు షేమ్ అనిపిస్తుంది మళ్ళీ ప్లస్ ఇది క్లాస్ రూమ్లో విండోస్ లేవు కోతులు వస్తున్నాయి బుక్స్ ఇంపేస్తున్నాయి మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు ఓకే ఎంత జరుగుతున్నా కానీ ఎందుకంటే గతంలో కూడా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ అధికారులకు చెప్పే ఉంటా ఉంటారు మనకు వాళ్ళు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటేనే కొత్త విద్యార్థులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇవి వసతుల గురించి అసలు మీరు వచ్చేదాకా మీకు ఇక్కడ పరిస్థితి ఉంటుందని తెలియదా మీకు తెలియదు నేను పెద్ద షాక్ గవర్నమెంట్ కాలేజ్ ఇట్లా ఇట్లుంటా నేను ఫస్ట్ ముంబైలే అందుకున్నా ఫస్ట్ టెన్త్ ముంబైలే అనుకున్నా ఇక్కడికి వచ్చినాక మంచి ఉంటుంది ఏమో గవర్నమెంట్ కాలేజ్ అని అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక ఇట్లా వాషూమ్స్ సరిగలవు ఏం నచ్చుతలేదో చెప్పాలంటే రాబుద్దు ఇతలేదు కాలేజ్కి ఓకే ఇప్పుడు మీరు ముంబైలో చదువుకున్నారమ్మా ముంబైలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది ఈ వాతావరణం ఎలా ఉంది ఎందుకంటే మనకు అక్కడ దాదాపు అక్కడ కూడా కొన్ని స్లమ్ ఏరియా ఉంటా ఉంటాయి కానీ మీరు చదువుకున్నటువంటి ప్రాంతం అక్కడ ఎట్లా ఉండేదమ్మా మంచి ఉండేది మేము బిల్డింగ్స్ కదా మంచి ఉండే వాష్రూమ్స్ కి దేనికి ప్రాబ్లం ఉండకు ఇక్కడనే ప్రాబ్లం ఉంది కాలేజ్ కి సార్ వాళ్ళ చెప్తే చెప్తున్నా మేము కూడా కానీ వాళ్ళే పట్టించుకుంటలేరు అని చెప్తుండు సార్ అయితే ఇప్పుడు మా పరిధిలో కూడా ఏం లేదని చేతులు ఎత్తేస్తున్నారు సార్లు వాళ్ళు అంతే ఓకే మీరు చెప్పండి అమ్మ మీరు ఎక్కడ మీరు అంటే చుట్టుపక్కల ఏ ఊరు అమ్మ మీది ఇక్కడ అక్కడ నుండి వచ్చారు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా మీరు అంతా మీరు అందరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులేనా సెకండ్ ఇయర్ వాళ్ళు లేరా

చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు ఇంత చదువుకుంటున్నారు ఎందుకంటే చాలా వరకు ఏంటంటే చాలా మంది మాకు తెలిసినటువంటి సమాచారం ఎట్లా నిలబడలేక మంచి కూడా తాగుతలేరు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు నిజమేనా అది అవును సార్ నిజమే సార్ అది మరి మంచి తాగుకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తాగొద్దు అని సైలెంట్ అయిపోవాలి అసలు పరిస్థితి అయితే చాలా దారుణంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆరోగ్యానికి రోజుకు నాలుగు లీటర్లు నీళ్లు తాగాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది కానీ ఈ ప్రమాణాలు ఎక్కడ పాటిస్తున్నారు అన్నది కూడా మనకు ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చదువుకొని భవిష్యత్తుకు భరోసా ఇచ్చి రేపు వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్య సూత్రాలు కూడా వీళ్ళకు చెప్పాల్సింది ఎందుకంటే తల్లి అందరికంటే మొదటి గురువు కానీ మహిళలకు విద్యార్థినులకు మాత్రం తల్లి అని చెప్పాల్సి ఉంటుంది కానీ తల్లి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వ ప్రెమిసెస్లో ఉన్నటువంటి వాటి మీద భరోసా పెట్టుకుని తమ పిల్లల్ని ఇక్కడ పంపించింది పంపించిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఇది అంటే వాళ్ళు తినడానికి ఎన్ని వసతులు ఉన్నా కానీ కానీ బయటికి వెళ్దామంటే మంచి నీళ్లు కూడా తాగలేని దుస్థితిలో ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది స్పష్టంగా కనిపిస్తుంది చెప్పండి ఇప్పటివరకు అందరూ చాలా వరకు విద్యార్థినులు కూడా ఇదే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మీ ఒక్క స్కూలే కాదు అసలు క్లాస్ రూమ్తో పాటు బాత్రూమ్లు సరిగా లేవు ఇప్పుడు హాస్టల్లో కూడా మీరు ఉంటున్నారు డే స్కాలర్స్ వాళ్ళేమంటున్నారు ఇప్పుడు మీకు అంటే డే స్కాలర్స్గా ఉండేటువంటి పరిస్థితి మీరు అంటే ఎంత దూరం నుంచి వచ్చారు మీరు మేము హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ బాగుంది అని అంటే వచ్చాము కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అస్సలు బాగాలేదు సార్ వాష్రూమ్స్ కానీ కంపౌండ్ వాల్ కానీ క్లాస్ రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి ప్లస్ కిటికీలు లేవు వాష్రూమ్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్ అవుతుంది సార్ మాకు లైన్ కట్టడం వచ్చే పోయేట వాళ్ళు చూడడం మాకు షేమ్ అనిపిస్తుంది ఇప్పుడు మీరు హైదరాబాద్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చినాము అక్కడ కూడా మంచి మంచి కాలేజీలు ఉంటాయి కదా అంటే అంటే మీరు కాకపోతే రిలేటివ్స్ ఉన్నారని వాళ్ళతో చదువుకుందామని వచ్చాను నేను టెన్త్ ఇక్కడనే కేజీబీలో చేశాను సార్ అట్లనే ఇక్కడనే చదువుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను సార్ ఇక్కడ బాగుందని వచ్చాను కాకపోతే ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ లేవు సార్ అన్నీ చేస్తే కాలేజ్ మొత్తం మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నాయి కొంచెం వాష్రూమ్స్ కానీ కాంపౌండ్ వాల్ కానీ ఇవి చేయాలి సార్ క్లాస్ రూమ్స్ కానీ ఓకే ఇప్పుడు మీ దాంట్లో లెక్చరర్స్ ఎవరు అంతా మహిళా టీచర్లు ఉన్నారా లేకపోతే జన సార్లు ఉన్నారా ఎక్కువ అందరు జెంట్స్ సార్ ఉన్నారు ఒక్క మ్యాథ్స్ మేడం ఒక్క ఉన్నారు సార్ అంటే మీ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ టీచర్లు ఎవరు ఎక్కువ లేరు అంటే ఒకరు కాకపోతే ఒకరైనా ఉండాలి కదా అట్లా కూడా ఎవరు లేరు ఒక్కరే ఒక్క మేడం ఉన్నారు సార్ మేడం కూడా తెలుసు మా ప్రాబ్లం ఎలా ఉందో మేము మేము మేడం కూడా చెప్పాం మేడం కూడా అన్నారు మేము సాస్కి చెప్తున్నాం అవుతుంది కాకపోతే మనీ కొంచెం గవర్నమెంట్ నుంచి ఇవ్వడట్లేదు అని అన్నారు మేడం మీరు నుంచి నుంచి అంత దూరం బాబాయ్ లెక్చరర్ ఇక్కడ దానివల్ల నేను ఇక్కడికి వచ్చిన అప్పటి నుంచి ప్రైవేటే బట్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ బాగుంటుంది అని వస్తే ఇక్కడ వాష్రూమ్ దీనివల్ల అంత ప్రాబ్లమ్ మాకు ఫెసిలిటీస్ కూడా లేవు మాకు చెప్పుకోవడానికి ఒక మేడం ఉన్నది ఆ మేడం కూడా మాతో పాటు వాష్రూమ్కి అక్కడికే వస్తుంది ఇక మేము ఎవరికి చెప్పాలి మేడం కూడా చెప్పుకోలేకపోతుంది గవర్నమెంట్ నుంచి మనీ రావట్లేదు శాంక్షన్ అవుతుంది అవుతుందని చెప్తున్నారు కానీ అసలు కావట్లేదు అది ఇప్పుడు అధికారులు లేకుంటే మన సీఎం గారు కూడా చెప్పారు నేను కూడా ప్రభుత్వ కాలేజీలోనే స్కూళ్ళల్లోనే చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మొన్న చెప్పారు మరి నిజంగా అట్లా ఉందా ఇక్కడ అస్సలు లేదు సార్ ఇక్కడ కిటికీలు లేవు మాకు మేము చెప్తున్నాం కదా బైపీసీ ఎంపీసీ ఒక దగ్గరనే కూర్చుంటున్నాం ఒక దగ్గరనే కూర్చొని ఒక దగ్గరనే స్టడీస్ అవుతున్నాయి అసలు మళ్ళీ సక్క క్లాస్ రూమ్స్ అనేది సఫిషియెంట్గా లేవు ఇక్కడ సఫిషియెంట్గా లేవు మళ్ళీ కిటికీలు కూడా సక్క లేవు మాకు కోతులు వచ్చి మొత్తం బుక్స్ అన్ని జింపేయడం ఇక మాకు బుక్స్ పెట్టుకోవాలన్నా కూడా భయమే అక్కడ అంటే చదివే పరిస్థితి ఏ మాత్రము ఈ కాలేజీలో లేదు మీకు అంటే బయట కాంపౌండ్ వాల్ లేదు ఉన్న రూమ్లకు కిటికీలు లేవు ఒకవేళ ఉన్న కోతులతోటి మీకు అన్ని ఇబ్బందులు అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకు రావాలని చెప్పి రిక్రూట్ చేయాలని చెప్పి వీళ్ళు ఇల్లు తిరిగి మొత్తం ప్రతి ఊర్లలో కూడా స్కూళ్ళకు రావాలని చెప్పి అంటున్నారు మరి ఆ తిరిగిన దానికి ఫలితం ఇక్కడ మీకు కనిపిస్తుందమ్మా లేదు సార్ అసలు అనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ గా లేదు అసలు క్లాస్ రూమ్స్ కూడా బాగాలేవు మాకు కొంచెం సఫిషియెంట్ గా మేము ఉంట ఉంటాం కానీ ఇంకా వేరే వాళ్ళు రావాలన్నా కూడా మా పరిస్థితిని బట్టి వాళ్ళు తెలుసుకున్నారంటే వాళ్ళు రారు ఎవరైనా కూడా అందుకని ఓకే ఓకే ఇప్పుడు మీరు రానమ్మ ఒక్కసారి ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు వీళ్ళంటే ఫస్ట్ ఇయర్ వచ్చారు పాపం హైదరాబాద్ ఒక అమ్మాయి ముంబై నుండి వచ్చింది ఇక్కడ ఏదో మనకు అంత పెద్ద ఫెసిలిటీస్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే మీ పక్కనే విలేజ్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ లో ఉన్నారు మీకు ముందు ఉన్నటువంటి సీనియర్స్ అప్పుడు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయా ఏమన్నా మెరుగవుతున్నాయా రోజు రోజుకు వసతులు క్షీణించిపోతున్నాయా ఈ రోజు రోజుకి బాగానే ఎక్కువ అవుతుంది సార్ సమస్యలు బాగానే అవుతున్నాయి సార్ వాళ్ళకి చెప్తే అవుతున్నాయి అమ్మా ఫంక్షన్ అయ్యింది అది అని అంటారు కానీ అది కట్ చేయడం ఇట్లా అది ఏం జరుగుతలేదు సార్ క్లాస్ రూమ్స్ లేవు ఎంపీసీ బైపీసీ ఒకటే దగ్గర ఊకుంటున్నాం తెలుగు క్లాస్కి హిందీ క్లాస్కి లేదు సార్ లేరా ఉన్నారు క్లాసులు లేవు బయటనే ఊకుంటున్నాం తెలుగు క్లాస్కి సార్ వాళ్ళని అడిగితే కూర్చోరమ్మా ఏం కాదు వస్తుంది అని అంటుర్రు అంటే ఏదో పై పైన చెప్తున్నారు తప్ప దానికి ఒక పరిష్కారం వైపు వీళ్ళు చెప్తున్నారు కానీ అసలు ప్రభుత్వం నుండి సహకారం ఈ కాలేజ్ ఈ స్కూల్కి కాలేజీ అంటున్నారు ఇంకా మాకు ఇంగ్లీష్ మీడియం లేదు సార్ ఇంగ్లీష్ కి అదే అదుగుతారు చూడానికి ఓకే ఓకే ఇక్కడ దాదాపు విద్యార్థులను అంటే తెలుసుకుంటే మాత్రం ఇది ఒక సమస్య కాదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టీవీ వచ్చింది ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ గ్రౌండ్ భాగంగా చేమిషెస్ ఇదే అని చెప్పి అనుకున్నాం కానీ ఇది ఒకటే కాదు ఏది చూసినా సమస్యనే అంటే ఒక పరిపూర్ణత అనేది ఇక్కడ లేదు అంటే ఇక్కడ ఒక వ్యవస్థను పట్టించుకునేటువంటి వ్యవస్థ ఉందా లేదా అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఒక్కసారి అనుకుందాము మీకు ఈ స్కూల్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ సమస్యలు ఎవరు చెప్తున్నారమ్మా మీరు మేము లెక్చరర్స్ చెప్తున్నాం సార్ వాళ్ళు ప్రిన్సిపల్ సార్తో మాట్లాడుతున్నారు చెప్తారు మేము మాకున్న ప్రాబ్లమ్స్ కానీ మేడం వెళ్తాం సార్స్ వెళ్తాం చెప్తాం వాళ్ళు అవుతున్నాయి అవుతున్నాయి అవే చెప్తారు సార్ ప్లస్ మాకు ఇంగ్లీష్ మేడం లేదు సార్ ఇంగ్లీష్ లెక్చరర్ లేరు దానివల్ల మాకు ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి ఇంగ్లీష్ మీడియంని కూడా కొంచెం తొందరగా పిలవాలి సార్ ఓకే అయితే అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ కాలేజీలలో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్పి అంటున్నారు కానీ ఇక్కడ మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశాలు ఏంటంటే దూర ప్రాంత అంచెలు అంటే మనకు ఈ జిల్లా నుండి కాకుండా వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు అంటే మేము ఇక్కడ ఏదో బాగా చదువుకుంటాను అంటే బంధువులు ఉన్నారన్నటువంటి భరోసాతోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్యల వలయంలో చిక్కుకున్నారు ఎడ్యుకేషన్ మధ్యలో ఉన్నప్పుడు అంటే తాను బయటికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక వాళ్ళు నిత్యం నరక యాతను అనుభవిస్తున్నారనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సమస్యలు మనం వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలే మనం ఇప్పుడు చూస్తున్నాము కానీ వాళ్ళు అనుభవిస్తున్న వేదన అనేది వాళ్ళకే తెలుస్తుంది ఆ వేదనను చూస్తూ నిత్యము చూస్తున్నటువంటి వాడిన అమ్మ ఇక్కడ వంట చేస్తుందట ఇక వంట చేస్తున్నటువంటి అమ్మ ఇక్కడ ఇక్కడే ఉంది ఒకసారి అమ్మని అడిగితే ఎందుకంటే తల్లి మనసు ఒకసారి వాళ్ళకి ఆడపిల్లల సమస్యలు ఆడపిల్లలకే తెలుస్తూ ఉంటే ఒకసారి అమ్మ నుం కలుద్దాము చెప్పండి అమ్మ ఇప్పటివరకు ఏంటంటే పిల్లలు మీరు రోజు చూస్తారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉండి మనకు ఎవరైతే అన్నం పెడుతున్నారో వాళ్ళే తమ తల్లి అనుకొని భావిస్తున్నారు మీరు ఎట్లా చూస్తున్నారు అసలు ఈ విద్యార్థుల సమస్యలు అసలు నిజంగా బాత్రూమ్ లేకపోవడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఏమైనా సమస్యలు చెప్పుకుంటున్నారా వీళ్ళు చెప్తారు సార్ మేము అక్కడికెళ్ళి చూస్తే అంతగా అనిపిస్తుంది కదా సార్ బిల్డింగ్ నుంచి పైనకి ఎక్కి చూస్తే వీళ్ళు బాత్రూమ్ లైన్ కట్టేదా అంతా అనిపిస్తుంది మాకు చూస్తాం పిల్లలకు ఇబ్బంది అవుతుందా అనుకుంటాం కానీ మేము ఏం చేయలేం కదా ఇట్లాంటి పరిస్థితులలో ఉండే ఉండే పరిస్థితి ఉందమ్మా ఇక్కడ ఇటువంటి వాతావరణంలో ఇక పిల్లలు లేదు కానీ ఇక వాళ్ళు చదువుకోక తప్పదు కదా సార్ చదువుకోవాలి కదా ఇబ్బంది పడ్డా చదువుకున్నప్పుడు తప్పతలేదు ఇక వాళ్ళకు బాధలతోనైనా చదువుకుంటారు పిల్లలు ఓకే ఇక్కడ మనం ఒకసారి తీవ్రంగా పరిగణించాల్సింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి అంటే మేము కూడా నిర్వహిస్తున్నామని చెప్పుకోవడానికే ఉంది ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి ఎందుకంటే అంత బీఈడీ చేసి కాంపిటీషన్లో జాబులు కొట్టినటువంటి మెచ్యూర్డ్ నాలెడ్జ్ ఉన్నటువంటి టీచర్లే ఇక్కడ ఉన్నారని చెప్పి అంటున్నారు కానీ టీచర్లు ఉంటున్నారు కానీ వాళ్ళ వసతులు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు దాదాపు ముంబై నుండి వచ్చింది అయితే ఆమె ముంబై నుండి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి ఎంతో మెరుగ్గా ఉంటుంది అనుకుంటున్నాను కానీ తాను ఆ వాతావరణం చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క దుస్థితి ఎలా ఉందనేది కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మొన్ననే ఇక్కడ టీచర్లను పిలిపించి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టిన సందర్భము ముఖ్యమంత్రి గారు వారు ఆ సమస్యల పట్ల ఎన్నో వివరించారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది ఎథిక్స్ ఉంటాయి అన్నీ చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి కాలం మారింది అప్పటికి ఇప్పటికీ కాలం చాలా మారింది కానీ ఆ కాలానికి అనుగుణంగా ఈ ప్రపంచం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళ ఆలోచన విధానం కూడా ఒక మెట్టు ముందుకే ఆలోచించాలి కానీ వీళ్ళ దినదిన గండం నూరేళ్ళు ఐష్ అన్నట్టుగా ప్రతిరోజు వీళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపై కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా స్పందిస్తున్నారా అనేది కూడా ఎందుకంటే పేరెంట్స్ ఎంతో భరోసాతోటి నమ్మకం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు ఎందుకంటే మహిళలు ఎట్లాంటి విద్యార్థినులు వీళ్ళకి ఏ సమస్య వచ్చినా దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సమస్యలు జరిగిన తర్వాత కూడా ఎంతో మంది స్పందిస్తూ ఉంటారు ధర్నాలు రాస్తారోకలు చేస్తుంటారు మేము యాక్షన్లు తీసుకుంటామని చెప్పి అంటారు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాము విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో బంగారు భవిష్యత్తు విద్యార్థులు అని చెప్పి ఎంతో సానుభూతి చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవడం వల్ల సమస్య జరిగిన తర్వాత ఉత్పన్నమైన తర్వాత తర్వాత విగత జీవులు మారిన తర్వాత స్పందించడం కంటే ఇట్లాంటి సమస్యలు అంటే వీళ్ళకు దాదాపు బాత్రూమ్ లేకపోవడం వల్ల కూడా యూరినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అట్లాంటి ఇబ్బందులు మూత్రం ఆపుకోలేక విద్యార్థినులు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అది వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొనే బదులు వాళ్ళు మంచినీళ్ళు తాగకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారంటే ఇది ఎంత తీవ్రమైనటువంటి సమస్య ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్లకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళకు క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి ఐదేళ్ల నుండి ఈ నరక యాత్ర అనుభవిస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది అనేది మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు ఏ భరోసాతోటి ఈ ప్రభుత్వ హై అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో రిక్రూట్ చేస్తున్నారన్నటువంటిది దీనికి ఏం సమాధానం అన్నది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి ఇక్కడ విద్యార్థులు కూడా వస్తూనే పోతూనే ఉన్నారు కానీ ఈ సమస్య ఒకటే బాత్రూమ్ అన్నది ఇక్కడ ఐదు సంవత్సరాలు చెప్పి విద్యార్థులు అంటున్నారు కానీ రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి కూడా అదే పరిస్థితులు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు లేకపోవడము అది ఒక బహిర్ బహిరంగంగా ఉండడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళు లైన్లో నిలబడుతుంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు చూసుకుంటూ పోవడం కూడా వాళ్ళను మానసికంగా చాలా కలిసి వేస్తుందని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే చాలామంది చెప్తారు కానీ ఆచరణకు వచ్చేసరికి అనేక ఇబ్బందులు ఆ గ్రౌండ్లోకి వెళ్తేనే తెలుస్తుంది టీవీ ఆ గ్రౌండ్ రిపోర్టులో ఇక్కడ చాలా విషయాలు కనుక వెలుగులోకి తీసుకొచ్చింది దీనిపై విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఇక్కడ ఈ కాలేజీ పాటు పాటుపడ్డటువంటి నాయకులు కూడా ఇక్కడ దీనిపై స్పందిస్తున్నారు వారు ఎదుర్కొంటున్నారు అనేక సమస్యల మీద పోరాడి జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ మనతో ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే నిజంగా ఎన్ని సమస్యలు ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు మాత్రం కొంతమంది సంవత్సరం నుండి మరికొంతమంది సెకండ్ ఇయర్ విద్యార్థులు అంటే రెండు సంవత్సరాల నుంచి ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ వీరు దాదాపు కాలేజీ శాంక్షన్ అయినప్పటి నుండి కూడా ఈ సమస్యల మీద పోరాడి జైలుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మనతో ఉన్నారు ఒక్కసారి బ్రదర్ మీరు చెప్పండి ఇప్పటివరకు ఇన్ని సమస్యలు మీరు చూస్తున్నారు ఎందుకు మీరు జైలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది దేని మీద పోరాటం చేస్తే మీరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అప్పటి నుండి మీరు జైలుకు వెళ్ళినా కానీ ఏమన్నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అసలు కారణాలు చెప్పండి రెండు వేల నాలుగులో ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దర్కి మంజూరు కావడం జరిగింది అప్పుడు హై స్కూల్లో తరగతి గదులు నిరు తరగతి గదులు కేటాయించడం వల్ల హై స్కూల్లోనే కళాశాల నిర్వహించేది దాన్ని తర్వాత పక్క భవనాలు కావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ ఈ గ్రౌండ్ని తీసుకోవడం జరిగింది మూడు తరగతి గదులు ఈ బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది ఆ తర్వాత కాలేజీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పటి నుండి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా సుట్టు కంపౌండ్ వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది వాష్రూమ్స్ లేనటువంటి పరిస్థితి ఉంది కనీసం ల్యాబ్ లేనటువంటి పరిస్థితి బోర్డులు సరిగా ఉండకపోవడం తలుపులు సరిగ్గా ఉండకపోవడం కనీస సౌకర్యాలు కూడా ఈ పా కళాశాలకు లేనటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రెండు వేల పదిహేడు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంటే జనరల్ బాడీ మీటింగ్ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ అధికారులకు రిప్రజెంటేషన్ చేయడానికి వెళ్ళిన సందర్భంలో కాలేజ్ పిల్లల్ని తీసుకొచ్చి మా సమస్యలను వెలికి తీస్తారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ముత్తరెడ్డి గారు అధికారులను బెదిరించి వాళ్ళతో కేసులు పెట్టిపించి మా విధుల కాటకం కలిగించి పిల్లలు తీసుకుపోయారని చెప్పి విధుల కాటంకంగా కలిగించిండని చెప్పి కేసులు పెట్టించి జైలు పంపించినటువంటి పరిస్థితి ఉంది దాని కేసులో ఇరవై రెండు రోజులు మేము జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యల మీద మోడల్ స్కూల్ సమస్యలు హై స్కూల్ సమస్యల మీద తరగతి అద్ధి గదులు కావాలి కాంపౌండ్ కావాలి వాష్రూమ్లా కావాలి కానీ జైలు పంపించరు కానీ కనీసం నిధులు మంజూరు చేయడంలో మర్చిపోయినటువంటిది ఉంది అదే సందర్భంలో ఆ ఒక్క వాష్రూమ్ కూడా ఆ టైంలోనే స్పందించి అధికారులు కట్టించినటువంటిది ఉంది కానీ అప్పటివరకు మరి వీళ్ళు ఎక్కడ వెళ్ళేదండి అసలు చుట్టుపక్కల ఇక్కడ చెట్లు ఉంటాయి చెట్ల చెట్ల వైపే పోతుండేటువంటిది రెండు వేల పదిహేడు దాకా చెట్ల పొదలలోనే వీళ్ళు చెట్ల పొదలకే పోతుంటే ఇక్కడ పోయేటువంటి బహిర్గతంగా పోవడం వల్ల ఈ అమ్మాయిలకు ఇబ్బంది ప్లస్ చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుండేది అయితే ఇక్కడ ఈ దీనివల్ల స్ట్రెంత్ కూడా ఒకప్పుడు రెండు మూడు వందల మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు నూట ముప్పైకి స్ట్రెంత్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఏదేమైనా కానీ ఈ కళాశాలను కాపాడుకోవడం కోసం అంటే ఇప్పుడు ఈ స్ట్రెంత్ తగ్గడము ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే తగ్గిందనుకోవచ్చు అనుకోవచ్చు ఫెసిలిటీస్ కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఈరోజు ఈ కళాశాల స్ట్రెంత్ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు టీచర్స్ కానీ ఇప్పుడు అమ్మాయిలకు ఇబ్బంది ఉన్నది అబ్బాయిలకు ఇబ్బంది ఉన్నది ప్లస్ టీ టీచర్స్కు లెక్చర్స్ కూడా చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి దీని మీద ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకైపోయినా ఏనుగ మీద వాన ఉంది తప్ప ఒక కనీసం సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు అగట్టి అడిగినందుకు తీసుకైపోయి కేసులు పెట్టించి జైలు పంపించి ఇది ఒక ప్రయత్నం చేసినటువంటిది మేము జైలు ఇరవై రెండు రోజులు జైలు ఉన్నామండి కేవలం ఈ సమస్య మీదనే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందా ఈ సమస్య కాలేజీ సమస్యలు ప్లస్ మోడల్ స్కూల్ సమస్యలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు విద్యార్థులు కళాశాలకు రావాలన్నా పాఠశాలలకు రావాలన్నా కానీ రోడ్లు లేనటువంటి గ్రామాలను చాలా ఇబ్బంది అవుతున్నటువంటిది ఇట్లాంటి సమస్యల మీద మేము రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు కక్ష పెట్టి చేసినటువంటిది ఉంది ఇప్పటికీ పది సంవత్సరాలు రెండు వేల ఏడు అని ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికి కూడా కనీసము ఈ సమస్యలో ఒక వన్ పర్సెంట్ కూడా కాదు కదా ఒక చాక్పీస్ కూడా ఈ కళాశాలకు గునిచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ గత ప్రభుత్వం ఓకే అంటే ఇప్పుడు మనం ఒక్కసారి గమనించవచ్చు ఎందుకంటే వీళ్ళు రెండు సంవత్సరాల నుండే ఇట్లున్నారు ఇప్పటిదాకా మనం విద్యార్థుల సమస్యలే అనుకుంటున్నాం కానీ ఉపాధ్యాయులు కూడా ఎంత ఇబ్బందులు అనేది కూడా మనకు ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది దీనికి వాళ్ళు కూడా అంటే ఎవరికీ చెప్పుకోలేరు ఎవరైనా విన్నా కానీ వాళ్ళు ఉద్యోగ భద్రత మీదనే వాళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇంతమంది సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏనుగు మీద వాన పడ్డట్టే ఉంది అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నారు అనేక సమస్యల వలయంలో మాత్రం ఇక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది ప్రపంచ దేశాలు ఎంతో ప్రగతి వైపు ఆలోచిస్తుంటే మాత్రం మనం మాత్రం బాలారిష్టాలను దాటుకోలేక అక్కడికే ఉండిపోవాల్సి వస్తుంది అంటే మహిళల చదువు అనేది ఎంతో ఉన్నతంగా ఉండి అన్ని రిజర్వేషన్లు కల్పిస్తుంది మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కొత్త కొత్త వ్యవస్థను ఏర్పాటు అంటున్నారు కానీ విద్యార్థులకు అంటే బాల రిష్టాలను దాటుకునేటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఇక్కడే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ వీళ్ళు ఇంకా ముందు ముందుకు ఎలా వెళ్తారన్నది ఇక్కడ సమస్య అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే టెన్త్ క్లాస్ దాటి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వారికి ఒక కొత్త సమాజాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థలో కొత్త కొత్త విభిన్నమైనటువంటి నాలెడ్జ్ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ పరిశోధనల కేంద్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంత భవిష్యత్తు వీళ్ళ ఉన్నది కానీ వీళ్ళు చాలా వరకు సమస్యల వలయంలోనే ఇక్కడనే ఉండి విద్యా వ్యవస్థ మీద అలాగే విద్యా చదువుల మీదనే విరక్తి కలిగేటువంటి వాతావరణం ఇక్కడే ఉంటే వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారన్నది కూడా ప్రశ్నగా మారుతుంది ఒక్కసారి మనం ఇదే సమయంలో ఒక్కసారి అక్కడ పక్కన హాస్టల్ ఉంటుంది ఆ హాస్టల్ వాళ్ళు రోజు చూస్తూనే ఉంటారు దాదాపు దూరం మనకు కనిపిస్తుంది హాస్టల్ నుండి చూడొచ్చు ఇది ఓపెన్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు ఇక్కడే దాదాపు సాయంత్రం వేళల్లో కూడా చాలా మంది వచ్చి ఇక్కడే మద్యం బాటిల్ కూడా చూస్తున్నారు ఇంతకు మనం చెప్పుకున్నట్టు కూడా వాళ్ళ మద్యం బాటిళ్లతోటి ఇక్కడికి వచ్చి అన్ని పగలగొట్టిన సందర్భాలు అక్కడ విజువల్స్ కూడా కొన్ని మనం చూసున్నాము కానీ ఇప్పటి కూడా ఇంత జరుగుతున్నా ఈ కాలంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కానీ సమాజాన్ని పట్టించుకునే అటువంటి పరిస్థితులు లేకపోవడానికి కూడా చాలా దారుణంగా మనం అభివర్ణించాల్సి వస్తుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమైన దీన్ని వెంటనే తక్షణమే స్పందించి దీనిపై విద్యార్థులకు కావలసినటువంటి వ్యవస్థ అలాగే వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కిటికీలు కూడా ఇప్పటి వరకు అక్కడ లేకపోవడము ఎందుకంటే ఎండొచ్చిన వర్షం వచ్చినా ఆ చలి వేసినా కానీ ఏ కాలంలోనైనా కిటికీలు లేకపోవడం కూడా ఒక అభద్రతగానే చూడాలి ఎందుకంటే ఇంట్లో అయితే ఎలాగా ఉండొచ్చు కానీ పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి అంటే సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అంటే సమస్యలు చదువు కోసం భరించాల్సిందే తప్ప వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఎక్కడ కనిపించడం లేదన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సమస్య మీద ఇప్పటికీ ప్రభుత్వానికి కానీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ సమస్య మీద ఎవరు స్పందించడం లేదంటున్నారు సమస్యల మీద స్పందిస్తే తమపై కేసులు పెడుతున్నారన్నటువంటి పరిస్థితి ఇంతకుముందే మనం చూసాం కానీ ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల యథేచ్ఛగా పశువులు ఎలాగైతే వస్తాయో మద్యం సేవించేటువంటి వాళ్ళు కూడా కాలేజీ ప్రమిషెస్ అన్నటువంటి కామన్ సెన్స్ లేకుండా ఇక్కడికి వచ్చి మద్యం తాగి ఇక్కడే బాటిల్ పగలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది ఒక్కసారి విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు ఎస్ఎఫ్ఐ లీడర్లు ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు మీరు చూస్తుంటారు ఇక్కడ సమస్యల మీద కూడా గతంలో కూడా అందరి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పంటున్నారు కానీ ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా ఇప్పుడు పరిస్థితులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు మీ దృష్టిలో ముందుగా చెప్పాలంటే సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత అంతకంటే ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నా కానీ ఇప్పుడు మనం చూడవచ్చు అక్కడ బోర్డు అది ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది చెబుతుంది దాదాపు జిల్లా బైఫర్కేషన్ అనేది దాదాపు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వస్తుంది కనీసం బోర్డు ఇక్కడ ఉన్న కలర్ కూడా చేంజ్ కాలి ఈ కాలేజీ సంబంధించి పేరు కూడా మారలే అంటే దీని పట్ల ఎంత స్పష్టంగా నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు మీరు కింగ్ఫిషరు డబ్బాలు బీర్ బాటిల్స్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఆ ఐబీ బాటిల్లు ఈ పక్కకే చదువుకోనికి విద్యార్థులు ఉండాల్సిన గది తర్వాత ఇదంతా చూసుకున్నట్టయితే చెత్త చెదంతో ఉన్నది అంటే దీని పట్ల ప్రభుత్వాలు అసమర్థంగా వివరిస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ వచ్చి తొమ్మిది సంవత్సరాలైనా గతంలో ఉన్న బీఆర్ఎస్ వచ్చి పది సంవత్సరాల పాలన కూడా ఎలాంటి కూడా ఇక్కడ ఈ కాలేజీ పైన స్పష్టంగా వాళ్ళకి అవగాహన లేదు ఎందుకంటే రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు విద్యార్థులుగా చూస్తున్నారు తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల మీద ఎలాంటి వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కాదు ఇంటర్మీడియట్ అంటే ఓట్లు వేసేవాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళకి ఓటు ఎక్కువ ఇక్కడ కూడా స్పెషల్ కాన్స్టిట్యూషన్ పెట్టే అవకాశం ఉండేనా ఖచ్చితంగా వీళ్ళకి ఓటు హక్కుంటే ఖచ్చితంగా ఓటుకు ఐదు పదివేలు వంచినట్టు వీళ్ళకు కూడా ఫెసిలిటీస్ కల్పించేది కావచ్చు కాబట్టి వీళ్ళు బిలో సెవెంటీన్ బిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రధానంగా మేము విమర్శిస్తా స్థానిక ఎమ్మెల్యే కూడా అసలు ఎమ్మెల్యే గతంలో ఉండే ముత్తిరెడ్డి కానీ గత ఇప్పుడున్న పల్ల రెడ్డి గారు కానీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రోడ్డు పొంటి పోతూ ఉంటే కూడా అనేక మంది అమ్మాయిలు ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాష్రూమ్ సరిగా లేక అదే ద సేమ్ టైం అబ్బాయిలు కూడా చెట్లకు సైడ్ పోవాల్సిన పరిస్థితి ఈ మద్దూరు జూనియర్ కాలేజీలో ఉంది దాంతోపాటు ఇదంతా చెత్త చిరంతో కూడుకో ఉంది సొంత ఇల్లు అయితే ఎంత నీట్గా చేసుకుంటామో కళాశాలను కూడా అంత నీట్ చేయాలి కానీ ఇప్పటి వరకు దీనికి రూపాయి సింగిల్ చాక్పీస్ కూడా నిధులు కేటాయించిన పరిస్థితి ఈ సిద్దిపేట జిల్లాలో మద్దూరు మండలంలో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతూ ఉన్నాం విద్యలో రేపటి బ రేపటి సమాజానికి దిక్సూచి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇలాంటి కాలేజీలలో మనం అడ్మిషన్లు చేయాలని చెప్పి సీఎం గారు రివ్యూ మీటింగ్లు రివ్యూ మీటింగులు పెడుతూ ఉన్నారు ఎవరికి పెడుతున్నావు రివ్యూ మీటింగులు ఖాళీ ప్రిన్సిపల్గా పెడుతున్నారా అక్క లేకపోతే లెక్చరర్లకు పెడుతున్నారా అక్కడ పెడుతుండ్రు ఇక్కడ లేదు దాంతోపాటు మీరు బడ్జెట్ అలాగే చేయట్లేదు బడ్జెట్ ఖాళీలకు దాదాపు దీనికి కావాల్సిన ఎస్టిమేటు దాదాపు కోటి పైగా ఇప్పటి తక్షణం రిలీజ్ చేస్తే వాష్రూమ్స్ వాష్రూమ్స్ తాత్కాలికంగా కట్టాలి దాంతోపాటు ఇప్పుడు పొంటి ప్రహారం కూడా లేదు దాంతోపాటు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చిన్నపాటి వైన్స్గా మారింది ఈ కళాశాల కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం చాలా క్లియర్గా మాట్లాడుతాను ఏంటంటే మీ ఇంట్లో ఉంటే ఇదే పరిస్థితి ఉంటుందా సీఎం గారు అని చెప్పి డిమాండ్ చేస్తాను రిక్వెస్ట్గా డిమాండ్ చేస్తాను మీ మనమరాలు ఎవరైతే ఉన్నారో నీ బిడ్డ పాప అలాంటి ఫెసిలిటీసే కల్పిస్తున్నారా మీరు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతున్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మార్పు మార్పు అని చెప్పేసి అనుకున్నాం ఈ మార్పు మంచిదే కానీ ఇలాంటి ఖాళీలు కూడా మారిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తాం ఓకే మీరు చెప్పండి ఇప్పటివరకు ఏంటంటే సమస్యల మీద ఎప్పుడు ఎందుకంటే ఉంటున్నాయి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే ఒకసారి ఆగిపోయేది కాదు టెక్నాలజీ మారుతున్నా కొద్ది కొత్త కొత్త వ్యవస్థలు కూడా మారుతూనే ఉంటాయి అట్లాంటప్పుడు కనీసం అసలు మార్పే కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు దీని మీద ఎట్లా స్పందించదలుచుకున్నారు మీరు ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉండదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇంతవరకు కూడా విద్యార్థుల సమస్యలు ఇంత కూడా పట్టించుకొని ప్రభుత్వం ఒకటే అడుగుతున్న రేవంత్ రెడ్డి సార్ గారిని ఏదైతే ఇప్పుడు ఉన్న మీ పిల్లలు మీ మనవరాలు ఏదైతే ఉన్నారో ఇదే హాస్టల్ వేసి మీరు చదువు అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎఫ్ఐ తరఫున లేకపోతే ఎస్ఎఫ్ఐ చర్యల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో లేకపోతే ఎన్నో ఉద్యమాలు చేస్తామని మేము ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం ఓకే ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు దీంట్లో వీళ్ళ వాదనలో మాత్రం కొంత స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్లేస్ మాత్రము ఆ వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండేది కానీ ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు మనం గమనించవచ్చు ఎందుకంటే జిల్లానేమో ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లాల బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇది సిద్దిపేట జిల్లాకు వస్తుంది నియోజకవర్గ పరంగా చూస్తేనేమో జనగామ నియోజకవర్గ పరిస్థితుల్లో వస్తుంది కానీ రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దూరు మండల దుస్థితి కూడా అట్లనే ఉందన్నట్టు కూడా వీళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నియోజక ఓట్ల పరంగా వచ్చేసరికి ఏమో ఇక్కడ జనగామ నియోజకవర్గంకి వస్తుంది అభివృద్ధి పరంగా చూస్తే నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడేమో సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది కానీ ఇప్పటికీ ఇక్కడ వీళ్ళు ఎస్ఆర్ ఐ నాయకులు అలాగే విద్యార్థి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అప్పటికీ ఇప్పటికీ అంటే జిల్లాల బైఫరికేషన్ జరిగి ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కనీసం ఒక కలర్ కానీ బోర్డు కూడా దీన్ని చేంజ్ చేయలేదంటే ఎంత దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి గురైతుందన్న దానికి ఇది ఒక స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది బోర్డు కూడా ఇప్పటికే చూస్తున్నాం దాదాపు ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దూరు మండలము జిల్లా వరంగల్ అనే ఉన్నది తప్ప ఇప్పుడు ఇది ఏ జిల్లాలో ఉందన్నది జిల్లా వాసులకే అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది స్పష్టంగా మనం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇది ఇప్పటికి బోర్డు కూడా మార్చలేని దుస్థితిలో ఉందంటే ఇక అభివృద్ధికి ఏం నోచుకుంటుంది జిల్లాలకు సంబంధించినటువంటి ఫండ్స్ ఎన్నో కేటాయిస్తూ ఉంటారు జెడ్పీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి దాంతోపాటు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు కానీ ఇట్లాంటి ఇబ్బందికరే పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఎట్లా దీని అభివృద్ధి జరుగుతుందన్నది కూడా మనం ప్రశ్నార్థకంగానే మారాల్సి వస్తుంది ఇప్పటికైనా సరే విద్యార్థులు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఒక ఎస్టిమేషన్ పరంగానే ఒక కోటి రూపాయల నిధులు తక్షణం యుద్ధ ప్రాతిపదికన అవసరం ఉంటున్నాయి ఎందుకంటే ఇది సమస్యలు మామూలుగా లేవు చాలా సమస్యలు ఉన్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇటు విద్యార్థినులతో పాటు తోటి విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్